పద్మావతి మాయా అరవిందకు ఒక కథ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా అనంటే, తెలుసా తెలుసా అనే బదులు మీరే చెప్పచ్చు కదా అని పద్మావతిని అంటూ ఉంటుంది. కావాలనే పద్మావతి విక్కీకి ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటుంది. విక్కీ ఆఫీస్లో ఉంటాడు, క్లయింట్స్తో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. మీటింగ్ మధ్యలో ఫోన్ యూజ్ చేయొద్దని చెప్పనుగా అని విక్కీ అందరి మీద అరుస్తారు. సార్ మోగుతుంది మీ మొబైలే అని వాళ్ళు చెప్పడంతో నా రింగ్ టోన్ ఎవరు మార్చారని అనుకుంటూ ఉంటాడు. పాపం టెంపరోనికి రింగ్ టోన్ నేనే మార్చానని తెలియదేమో అని పద్మావతి నవ్వుకుంటూ ఉంటుంది. విక్కీ ఇంటికి వచ్చేసి, అక్క నా మొబైల్కి ఎందుకు కాల్ చేసావు, నేను మీటింగ్లో ఉంటానని నీకు తెలుసు కదా అంటే, నేను చేయలేదు విక్కీ అని అరవింద అంటుంది. నాకు తెలియకుండా నా మొబైల్ ఎవరు టచ్ చేశారని అరవిందను విక్కీ అంటాడు. దీంతో పద్మావతి నాకు ఏమీ తెలియదన్నట్టుగా అమాయకంగా ఫేస్ పెట్టింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.